చిట్కర్ స్కామ్ కేసుపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కవిత లీగల్ అడ్వైజర్ సోమ భరత్తో పాటు ఆడిటర్ బుచ్చిబాబు హాజరయ్యారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లను ఇచ్చి వెళ్లారు బుచ్చిబాబు. సోమ భరత్ ఇంకా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ రోజా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణను ఈడీ కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఏదైతే కవితకు లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి సోమ భరత్ ను ఈ రోజు కూడా ఈడీ అధికారులు పిలిచారు. వాస్తవానికి నిన్న భరత్ దాదాపు 5 గంటల పాటు ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు ఇప్పటికే 5 గంటలు ముగిసింది. మరి ఎప్పటి వరకు భరత్ ఇక్కడ ఉంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఈడీ కార్యాలయంలో ఇంకా ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. వాస్తవానికి ఈ రోజు సోమ భరత్ కుమార్ తో పాటు ఇదే లిక్కర్ స్కామ్ లో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి ఆడిటర్ బుచ్చిబాబు కూడా ఈ రోజు ఇక్కడికి ఈడీ కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా మనం చూస్తే గనక ప్రధానంగా అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు సెల్ ఫోన్స్ కు సంబంధించినటువంటి డేటా అనలైజింగ్ పైన ఈడీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కవితకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు అంటే మొదట ఎప్పుడైతే 11వ తేదీన కవిత ఈడీ ముందు హాజరయ్యారో ఆ రోజు కవిత ఉపయోగిస్తున్నటువంటి మొదటి సెల్ ఫోన్ ను ఏదైతే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 3వ రోజున అంటే 21వ తేదీన కవిత ఎప్పుడైతే ఈడీ ముందు హాజరయ్యారో ఆ రోజున తను చూపించినటువంటి సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ సెల్ ఫోన్లు అన్నింటినీ ప్రస్తుతం డేటా అనలైజ్ చేసే కార్యక్రమం కొంత ఈడీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సెల్ ఫోన్లలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా, అంతేకాదు ఆ సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా క్రాక్ చేయడం అంటే ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అదంతా కూడా ఎవరైతే సెల్ ఫోన్స్ సబ్మిట్ చేశారో వాళ్ళ ద్వారా లేదంటే వాళ్ళ ప్రతినిధి ముందు మాత్రమే చేస్తామని ఈడీ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ సెల్ ఫోన్స్ కు సంబంధించినటువంటి డేటా అనలైజింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మరోపక్క ఇదే స్కామ్ తో సంబంధం ఉన్నటువంటి ఆడిటర్ బుచ్చిబాబు సైతం ఈ రోజు కొన్ని కీలక పత్రాలను ఈడీ ముందు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈడీకి ఆయన సమర్పించి ఇక్కడ నుంచి బుచ్చిబాబు వెళ్లిపోయారు. బుచ్చిబాబు విచారణ త్వరగానే పూర్తయింది అని చెప్పుకోవచ్చు. సో మరోపక్క సోమ భరత్ మాత్రం ప్రస్తుతం లోపలే ఉన్నారు. అంతేకాదు ఈ సెల్ ఫోన్స్ లోని డేటాను మొత్తం అనలైజ్ చేసిన తర్వాత కవితను మరోసారి ఈడీ అధికారులు పిలిచే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ కొంత వేగవంతంగా పూర్తి చేసేందుకు కూడా ఈడీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నటువంటి ఇతరులను కూడా కొంతమందిని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.